చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష సాధింపు కోసం దాదాపు 20 రోజులు జుడిషియల్ రిమాండ్ కి పంపించడం జరిగింది. ఆనాడు జుడిషియల్ రిమాండ్ కి వెళ్ళే ముందల చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం మీరు ఆపద్దు, కానీ మీరు చేస్తున్న పోరాటం శాంతియుతంగా చేయండి అని చెప్తం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ దీక్షల్లో పాల్గొనడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈ సైకో జగన్కి మోత వినిపిద్దాం అన్న ఆలోచనతో అందరినీ ఈరోజు సాయంత్రం 7 5 నిమిషాల పాటు కార్ ఉంటే కార్ హార్న్, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ హార్న్, గంట ఏం దొరికినా దాంతో మోత చేసి ఒక పక్కన జగన్ని ఈ చేస్తున్న దుష్ప్రచారం పైన పెట్టిన దొంగ కేసుకి వ్యతిరేకంగా చేయాలని ఒక పక్కన, ఇంకో పక్కన నిరంతరం ప్రజల కోసం పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి పిలిపించాం. నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతేకాదు రాబోయే రోజుల్లో కూడా 3 వరకు అనేక కార్యక్రమాలు తీసుకెళ్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఈ సైకో జగన్ని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి లాక్ వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ప్రజలందరికి నేను తెలుపుతున్నా. నిన్న చూస్తే ప్రతి ఒక్కడు నవ్వుకుంటా వేలేస్తుంటాడు, ఒకడు పక్కలో డొక్కలో పొడుస్తాడు నువ్వు వేలయ్యేంటని చెప్పని, ఆడు వెంటనే పొడవంగానే నవ్వుకుంటా ఆడు వేలేస్తాడు, ఇంకొకడు నవ్వుతో ప్లేట్ కొడతా ఉంటాడు, ఆఖరికి డమరకం వాగిస్తా కూడా చిరుమందహాసంతో డమరకం వాయిస్తూ ఉంటారు, తీన్మార్ బ్యాండ్ కొడతా కూడా ఆనందమయంతో తీన్మార్ బ్యాండ్ కొడుతుంటారంటారు. అంటే ఇక్కడ వాళ్ళ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో లోపలికి వెళ్ళటం పట్ల ఎవరికి కూడా భావోద్వేగం కానీ బాధ కానీ కించిత్ కూడా ఎవరి ముఖంలో కనపట్ల అందరిలో కూడా ఆనందం తాండవిస్తుంది. అంటే ఒక రాజకీయ కార్యక్రమంగా చేయటం మినహా వారిలో ఎవరిలో కూడా కించిత్ బాధ కనపడకపోవటం, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులైతే జడ్జిలు ఎందుకు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా చట్టాలు లేదా ఐ మీన్ శాసనాలు కోర్టులు వారికి అనుకూలంగా ఎందుకు కాపాడతాక రావట్లేదు, ఆయనలో ఏ తప్పు లేకపోతే ఏ దోపిడీ చేయకపోతే ప్రజల సొమ్ముని కైంకర్యం చేయకపోతే ఎందుకు కోర్టులు రిలీఫ్ ఇవ్వట్లేదు? ఈ మాత్రం చంటి పిల్లలకు కూడా పిల్లలకు కానీ ఈ రాష్ట్రంలోని 5 జనాభాకిని అర్థం కావట్లేదని మీరు అనుకుంటున్నారా? లంచాలు తినేసి కంచాలు మోగిస్తాం అనేది విచిత్రంగా ఉందా బాబు? ఇదేదో తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుగా ఉందని చెప్పని విజయసాయిరెడ్డి గారు నిన్న చెప్పాడు. 100% తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని పాత సామెత ఉంది, అట్లాగే ఇవాళ లంచాలు బొక్కేసిన వాళ్ళందరూ కూడా ఈ కంచాలు మోగిస్తుంది చూస్తుంటే బజార్లోకి వచ్చి ఇదే కనపడుతుంది. ఇవాళ అందరూ ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు రోడ్డు ఎక్కేయాలి, ఎవరింట్లో వాళ్ళు కంచాలు కొట్టేయాలి, గంట కొట్టేయాలంట. సరే మనవాళ్ళు మన పార్టీ వాళ్ళు తప్పితే మన పార్టీ వాళ్ళు లేకపోతే మనవాళ్ళు పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు సంవత్సరం చెప్తారు పార్టీ సభ్యత్వం ఎంత, 2020లోనేమో 50 అన్నారు, 2022లో 1 అన్నారు, 1 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు ఈ 5 జనాభాలో, ఈ గంటలు ఎంతమంది కొట్టారు, కంచాలు ఎంతమంది కొట్టారు, ఎన్ని కోట్ల మంది కొట్టారు, ఎన్ని లక్షల మంది కొట్టారు, ఏరి మీ కార్యకర్తలు, అంటే మీ కార్యకర్తలు మీ 1 మంది కార్యకర్తలు కూడా చంద్రబాబు దిగమింగేశాడు జనం సొమ్మని చెప్పని భావిస్తున్నారు కాబట్టే
మీరు పిలిచిన మీ కుటుంబ సభ్యురాలు పిలిచిన పిలుపుకి వారు కూడా ఎక్కడ గంట ప్లేట్ ఎక్కడ కొట్టట్లేదు హైదరాబాద్ లో వినాయక చవితి నిమజ్జనం లాగా ఉండాలి కదా మొత్తం అంతా కూడా హైదరాబాద్ లో సంక్రాంతి వస్తే ఎట్లా అయితే బజార్లు ఖాళీగా ఉంటాయో మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఖాళీగా ఉండి అందరూ డబ్బులు పళ్ళాలు కొట్టే పనిలో ఉండాలి కదా కోటి సభ్యత్వం అంటే ఏది కోటి సభ్యత్వం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఇవాళకైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఈ ప్రగల్భాలు పలికేవారందరూ కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి ప్రజలే కాదు ఆఖరికి మన పార్టీ కా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు జనం సొమ్ము నొక్కేశాడని భావిస్తున్నారు అని చెప్పనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం వీరందరూ కూడా ఇంట్లోంచి అందరూ కూడా బయలుదేరిపోతున్నారు ఆడ మొగ అసెంబ్లీకి రానోళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చేస్తారు నియోజకవర్గానికి రానోడు కూడా నియోజకవర్గానికి వెళ్ళిపోతారు ఏంటి అంటే మా వాడిని అరెస్ట్ చేశారు పల్లెల మోగిచ్చేయండి బజార్లోకి వచ్చేయండి మొత్తం ఆర్ల మోగిచ్చేయండి బస్సు ఆర్ల మోగిచ్చండి కారు ఆర్ల మోగిచ్చండి మోటార్ సైకిల్ ఆర్ల మోగిచ్చండి వీళ్ళ మీద ఈనాటికి పాపం పండి ఒక కేసులో దొరికి లోపలికి వెళ్తే ఇన్ని మోగించాలంట భారతీయ జనతా పార్టీ వీళ్ళు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడదీసింది ద్రోహం చేసింది ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంట్లో చెప్పి మోసం చేసింది ప్రత్యేక హోదా ఐదు కాదు పది పది కాదు పదిహేను అని చెప్పని చీటీ పాట పాడినట్టుగా పాటలు పాడి ఓట్లు వేయించుకున్నటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తే తిరగబడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే లోపలేస్తారు చూడండి ఈ వైపరీత్యం వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి అనేది ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే జైల్లో వేస్తాం ప్రత్యేక హోదా కోసం నిరసన తెలియజేస్తే లోపలేస్తాం జనం సొమ్ము దోచుకున్నోడిని మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం అందరూ చేయాలి గంట మోగిచ్చేయాలి మోత మోగిచ్చేయాలి